సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో భాష ఒకటి ఈ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ సూపర్ స్టార్ రేంజ్ ని ఎన్నో రెట్లు పెంచింది సురేష్ కృష్ణ దర్శకత్వంలో సత్య మూవీస్ నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరిలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది ఈ భాష ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు అంటూ మాణిక్ భాషగా రజనీకాంత్ విశ్వరూపం చూపించారు సినిమా వచ్చి ఇరవై ఎనిమిదేళ్లు దాటినా భాషా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అప్పట్లో ఈ కథనే కాస్త మార్పులు చేసి సినిమా తీసి బ్లాక్ బాస్టర్లు అందుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సైతం భాష నుంచి స్ఫూర్తి పొంది తీస్తున్నట్లు అనిపిస్తోంది పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డివేవి దానయ్య నిర్మిస్తున్న గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఓజీ పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండున విడుదలైన గ్లిమ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాతో పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ ఊచకోత కోయడం ఖాయమని అంచనాలున్నాయి అయితే ఈ సినిమాకి బాషా సినిమాకి చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి భాషలో రజని డాన్ కాగా ఓజీలో పవన్ కూడా డాన్ గా కనిపించనున్నారు ఇక భాషాలో రజని పాత్ర ముందుగా ఆటో డ్రైవర్ మాణిక్యంగా పరిచయం అవుతుంది ఆ తర్వాత ముంబై నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ లో మానిక్ బాషా అనే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారు ఇక ఓజీ విషయానికి వస్తే ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో అప్పట్లో ముంబైలో రక్తపాతం సృష్టించిన అతను మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటూ పవన్ పాత్రని పరిచయం చేశారు అంటే బాషా తరహాలోనే ఓజీలో కూడా హీరో ముంబైలో గ్యాంగ్స్టర్ గా తన హవా చూపించి ఆ తర్వాత కొంతకాలం వేరే ప్రాంతానికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తాడు అంతేకాదు పవన్ లుక్ ఆయన గ్యాంగ్ పలు పోస్టర్స్ కూడా భాషాని గుర్తు చేస్తున్నాయి మరి భాషాను గుర్తు చేస్తున్న ఈ ఓజు ఫిల్మ్ రిజల్ట్ కూడా భాషా రేంజ్ లో ఉంటుందేమో చూడాలి